పెత్తందారు జగన్ రెడ్డి ఎందుకంటే పదే పదే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తూ ఒక బోటకపు మాటలతో ఈ రాష్ట్రంలో వంచించినటువంటి విధానం దళితుల్ని బడుగుల్ని మైనారిటీల్ని అందర్ని వంచించిన విధానం మీరందరూ కూడా చూస్తా ఉన్నారు 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఆయన మొట్టమొదటిగా మన రాజమండ్రి వేదికగా చేసుకొని వరప్రసాద్ శిరోముండనం దగ్గర నుంచి మొదలుపెట్టి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య వరకు ఎందుకంటే సాక్షాత్తు ఎమ్మెల్సీలే హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి అనేది ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డిని నమ్ముకొని ఎవరైతే దళితులు బడుగులు మన మైనారిటీల ఆయనకి పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి ముఖ్యమంత్రిని చేశారో వారి మీద పగ తీర్చుకుంటున్న విధానం ఏ విధంగా ఉందో భౌతికంగా ఏ విధంగా తుదముట్టించాలని చూసి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీల మీద గాని దళితుల మీద గాని అదే విధంగా బడుగుల మీద గాని ఆయన చేసినటువంటి ఆకృత్యాలు మనం అందరం చూసాం పోలీసుల వేధింపులతో మైనారిటీ సోదరు అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవటం బీసీ నేత చంద్రయ్యని గొంతుకోసి చంపేయటం గిరిజన మహిళ మంత్రుబాయిని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపిన వైకాపా నేతలు ఇక డాక్టర్ సుధాకర్ గారి గురించి కానీ డాక్టర్ అనితా గారి గురించి కానీ మాస్క్ అడగటం కానీ కరోనా సమయంలో ఏ విధంగా చేశారో ఇవన్నీ కూడా మనందరం కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటే ఈయన కొత్తగా సామాజిక బస్సు యాత్ర అని ఒకటి పెట్టాడు మూడు ప్రాంతాల నుంచి మూడు బస్సులు పెట్టాడు నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఆ బస్ మీద నువ్వు వేసుకోవాల్సిన ఫోటో నీది కాదు కోడి కత్తిసిన ఫోటో వేసుకోవాలి ఒక పక్క బస్కి ఇంకో పక్క డ్రైవర్ సుబ్రహ్మణ్యం శవం ఫోటో వేసుకొని బస్సు యాత్ర చేస్తే మేము ఖచ్చితంగా నమ్ముతాం జగన్మోహన్ రెడ్డి సామాజిక హత్యా యాత్ర చేస్తూ ఉన్నాడు సామాజిక దండయాత్ర చేస్తూ ఉన్నాడు దళితుల మీద మైనారిటీల మీద బడుగుల మీద దండయాత్ర చేస్తున్నాడని మేమైతే అందరికీ కూడా చెప్పగలుగుతాం మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రొజెక్షన్స్ వస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్నాం ఖచ్చితంగా కోడికత్తి సీను దళితుడు అతని ఫోటో ఒక పక్కన వేయాలి చంపివేయబడినటువంటి సుబ్రహ్మణ్యం దళితుడు అతని ఫోటో ఇంకో పక్కన వేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటుగా జగన్ దళిత ద్రోహం చెప్పడానికి మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఎందుకంటే అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనేది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి దళిత బిడ్డలు విదేశాల్లో వెళ్ళి ఉన్నత చదువులు చదివి ఆ అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని పెట్టాడు ఈయన వరగదీసింది ఏందయ్యా అంటే 5 ఏళ్లలో కనీసం ఒక 150 నుంచి 200 మందిని కూడా పంపలే విదేశీ విద్య కోసం ఎవరిని కూడా పంపలే అలాంటి జగన్మోహన్ రెడ్డి దళితుల యొక్క ద్రోహిగా ఈ చరిత్రలో మిగిలాడు అంతేకాకుండా ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్ల ఓనర్లు చేశాం ఈరోజు 10,000 రూపాయల వాహనమిత్ర ఇచ్చి బయట ఆర్టీఓల్ని పోలీసుల్ని రోడ్లు రేట్లు డీజిలు ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోయి ఈరోజు తిరిగి ఓనర్లు సైతం డ్రైవర్లుగా డ్రైవర్ల సైతం క్లీనర్లుగా మారే పరిస్థితి ఈరోజు దళిత బిడ్డలకి కలుగు చేసినందుకు ఆయన దళిత ద్రోహం చెప్తా ఉన్నాం అంతేకాకుండా మీరు అందరు చూశారు సుబ్రహ్మణ్యం హత్య ఒకటే కాదు వరప్రసాద్ శిరోముండనం అదేవిధంగా డాక్టర్ అనిత డాక్టర్ సుహైద్ అయితే సుధాకర్ గారు వీళ్ళందరూ కూడా మనం ఒకసారి మననం చేసుకోవాలి ఎందుకంటే మనం కూడా ఖచ్చితంగా అది రిజిస్టర్ అవ్వాలి మనకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దళిత ద్రోహ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా మన మనోపలకం మీద శాశ్వతంగా గుర్తుండాలి అంతేకాకుండా ఈయన ఏదైతే బీసీలను ఉద్ధరించినటువంటి సందర్భం లేదు బీసీలు చంద్రయ్యని గొంతు మీద కత్తి పెట్టి కోసి నడి రోడ్డు మీద కోసినటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా 10% రిజర్వేషన్ల ద్వారా 16,800 రాజ్యాంగ పదవులు రాకుండా అడ్డుపడ్డాడు ఒక జీవో నెంబర్ తీసుకొచ్చాడు 33 అని దాని ద్వారా ఈరోజు పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ రోజు మనం చేదోడని అదేవిధంగా వృత్తి కళాకారులే వృత్తి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఆసరా పథకాలు ఇచ్చి చేస్తే ఆయన ఎక్కడా కూడా చేయలే అంతేకాకుండా ఈరోజు సీనియారిటీలో
ద్వారకా తిరుమల రావు అనే ఒక బీసీ ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే 14వ స్థానంలో ఉన్న రాజేంద్ర నాథ్ రెడ్డిని తీసుకొచ్చి డీజీపీని చేసినటువంటి పరిస్థితి. ద్వారకా తిరుమల రావు గారు సీనియారిటీలో 5వ పొజిషన్, ఈ డీజీపీ రాజేంద్ర రెడ్డి గారిది 14వ పొజిషన్. 14వ పొజిషన్లో ఉన్నవాడిని తీసుకొచ్చి రెడ్డి అనే ఒక ఫీలింగ్తోనో లేదంటే తనకు అనుకూలంగా చేస్తాడని ఒక బీసీ ఒక అధికారిని వెనక్కి తొక్కేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా 56 కార్పొరేషన్లు ఇచ్చాడు. 56 కార్పొరేషన్ల కుర్చీ తప్ప ఒక్క రూపాయి కూడా వాళ్ళకి అలాట్మెంట్ లేదు. ఈ రాష్ట్రంలో 120 పదకాలు రద్దు చేశాడు. ఎస్సీలు అయితే, బీసీలు అయితే, మైనారిటీలు అయితే మొత్తం రద్దు చేసిన పథకాలు 120. ఆ 120లో ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అవన్నీ రద్దు చేశాడు. చైర్మన్ ఉంటారు, డ్రైవర్ కార్ డ్రైవర్ ఉంటారు, అటెండర్ ఉంటారు, ఒక ఆఫీసు ఉంటుంది. దానిలో కుర్చీలు కానీ ఎటువంటి ఒక్క రూపాయి కూడా కేటాయింపులు లేకుండా వాళ్ళని అవమానపరిచిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి మా ఉంది. అది కేవలం వాళ్ళ కారుల మీద ఫలానా కార్పొరేషన్ చైర్మన్, ఫలానా కార్పొరేషన్ చైర్మన్ రాసుకోవడానికి తప్ప ఎక్కడా కూడా లేదు. అదే కాకుండా ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ కూడా 3 భాగాలు చేశాడు. మాదిక్ కార్పొరేషన్ అన్నాడు, మాల కార్పొరేషన్ అన్నాడు, రెల్లి కార్పొరేషన్ అన్నాడు. మాదిక కార్పొరేషన్లో చర్మకారులకు కానీ అదేవిధంగా చెప్పులు కుట్టే వాళ్ళకు కానీ దాంతోపాటుగా ఆ కులానికి సంబంధించిన ఒక్కళ్ళకి కూడా ఒక్క రూపాయి కూడా అలాట్మెంట్ చేయలే. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని మాదిక యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఇండస్ట్రీ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ నెల్లూరులో కానీ దుర్గిలో కానీ ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి అక్కడ పెడితే వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలకు ఇచ్చి లిడ్ క్యాప్ అనేది పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక మాల కార్పొరేషన్, ఆ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వాల, దాని చైర్మన్ ఉంటాడు తప్ప ఆ చైర్మన్ కింద ఏ పనులు అవ్వు, ఏ ఒక్క రూపాయి లేదు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు, ఏమి లేవు. అదేవిధంగా ఇక రెల్లి కార్పొరేషన్, చెప్పడానికి రెల్లి కార్పొరేషన్ కానీ రెల్లి కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజుకి మీడియా ముందుకు వచ్చి రెల్లీలకి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు వాళ్ళ కుల వృత్తి కానీ లేదంటే వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఈ ఉన్నాయి అనేది కానీ ఈ సపోర్టివ్ డాక్యుమెంట్స్ కానీ సపోర్టివ్ సిస్టమ్ ఎక్కడా కూడా అరేంజ్ చేయలే. ఈ రోజుకి కూడా రిలీజ్ దళితుల్లో ప్రత్యేకంగా వెనకబడినటువంటి వర్గాలు కానీ ఉన్నాయి. వాళ్ళు ఈరోజు పరిశుభ్ర మద్దతు మీద కానీ ఏదైతే ఈ మనం అందరం సుఖంగా ఉన్నామో వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్లకు ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి గ్లౌజులు కానీ కనీసం వాళ్ళు వేసుకునే బట్టలు కానీ శానిటైజేషన్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి రెల్లి కార్పొరేషన్ ద్వారా ఇవ్వలేదనేది అక్షర సత్యం. దాంతోపాటు ఈరోజు మైనార్టీలకు సంబంధించి ఎందుకంటే పెళ్లి కనుక ఎలాగూ లేదు, వీళ్ళకు కూడా రంజాన్ తోఫా లేదు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే షాదీ గానాలు మనం ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలే. దాంతోపాటుగా మైనారిటీలకు పూర్తిగా ఈరోజు మొండి చేయి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతా ఉన్నా, నీకు సామాజిక బస్సు యాత్ర చేసే అర్హత లేదు, సామాజిక న్యాయం అనేది నీ దగ్గర ఎక్కడా లేదు, 4 ప్రాంతాలకు కూడా 4 రెడ్డిలనే పెట్టుకున్నావు, అదేవిధంగా నీకు ఏదైతే సిఎస్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ అత్యున్నతమైనటువంటి పదవుల్లో ప్రధాన సలహాదారులు కూడా నీ కులానికి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళని ఎక్కడా కూడా పెట్టలేదు. బడుగులు మంత్రులు ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం వేణుగోపాలకృష్ణ గారు మంత్రి గారు సాక్షాత్తు మోకాళ్ళ మీద నమస్కారం పెడితే ఈరోజు బీసీల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. ప్రత్యేకంగా ఆయన ఇదిగో ఇక్కడ మోకాళ్ళ మీద నిలబడి వైవి సుబ్బారెడ్డి గారికి సాష్టాంగ ప్రమాణం చేయడం అనాలా, మోకాళ్ళ దండ వేయడం అనాలా, ఈరోజు దళిత్ ఏదైతే బడుగులను తీసుకెళ్లి వైవి సుబ్బారెడ్డి దగ్గర తాకట్టు పెడతా ఉన్నాడు. మొన్న మీరు చూశారు ఏదైతే శాంతి ప్రియ అనే ఒక కోనేరు రంగారావు గారి మనవరాలు వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ దగ్గర కూర్చొని దాన్ని కూడా సమర్థించుకుంటున్న పరిస్థితి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితి, మైనారిటీల పరిస్థితి, అదేవిధంగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా మిస్బా అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి క్లాస్ ఫస్ట్ వస్తుందని వైసీపీ నాయకుడు కూతురు రావట్లేదని ఆ అమ్మాయికి బలవంతంగా టీసీ ఇస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. చదువుల్ని వదలరు, వృత్తుల్ని వదలరు,
వ్యాపారాలనే వదలరు, వాళ్ళ కుటుంబాలనే వదలరు, దేన్ని వదలకుండా వేధించేటటువంటి సంస్కృతి ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని మైనారిటీల్ని ఏ విధంగా హింసిస్తున్నాడు మనందరం చూసాం. దానికోసం అడుగుతా ఉన్నాం, నువ్వు ఏం చేసావని సామాజిక బస్సు యాత్ర చేస్తున్నావు? మా మీద మా గొంతులు నొక్కి మా గొంతులు కోసి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలని ఎలా చెప్తున్నావు? నీకు ఒకటే సలహా ఇస్తా ఉన్నా, మరొకసారి ఒక పక్కన కోడికత్తి సీన్ ఫోటో వేయి, ఇంకో పక్క సుబ్రహ్మణ్యం శవాన్యంతో ఉన్నటువంటి ఫోటో వేసి నీ బస్సు యాత్ర కొనసాగించు, మేము కూడా సహకరిస్తామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ, ఎప్పటికైనా సరే దళిత బడుగు బలహీన వర్గాలు తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి మోసాన్ని తెలుసుకోండి, క్రైస్తవుడనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో జగన్మోహన్ రెడ్డికి దయచేసి దగ్గరకు వస్తే మరో 20 సంవత్సరాలు, ఇప్పటికి 25 సంవత్సరాలు వెనకపోయాం, మరో 20 సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన 20 సంవత్సరాల దగ్గరకు వెళ్ళి అభివృద్ధి అనేది పూర్తిగా మృగ్యమయ్యే పరిస్థితి ఉంది. కనుక దయచేసి దళితులు బడుగులు మైనారిటీలు ఈ రాష్ట్రంలో దగాపడినటువంటి ప్రతి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి వ్యతిరేకించాలి, జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.